చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యోం నమః. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్రలో ఈరోజు భృగువు చరిత్ర గురించి తెలుసుకుందాము. భృగువు బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు. ఇతని పుత్రుడు కవి, పౌత్రుడు అసురులకు గురువు అయిన శుక్రాచార్యులు. భార్గవ వంశ మూల పురుషుడు అయిన భృగువు బ్రహ్మ హృదయస్థానం నుండి జన్మించాడు. ఇది కాక ఇతనికి ఖ్యాతి వలన దాత, విధాత అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు దాతకు మృకండు, విధాతకు ప్రాణుడును జన్మించిరి. ప్రాణుని కొడుకు వేదశిరుడు, వేదశిరుని కొడుకు ఉషేనస్సు, మృకండుని కొడుకు మార్కండేయుడు. భృగుమహర్షి ప్రజాపతులలో నవబ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండా సకల దేవతలకు, సకల ఋషులకు, మానవులకు పూజ్యుడు. వారుణయాగమున అగ్నితేజమున జన్మించెను కనుక వారుణి విద్యకు అధిపతి అయ్యారు. ఇతడు భాగీరథి దక్షిణ తీరమున మహాపద్మము అనేడు పురమునందు ఉండెను. అతని భార్య పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు ఒకనాడు భృగువు, నేను నదీ స్నానానికి వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు నిత్యాగ్నిహోత్రానికి అవసరమైన సామగ్రి సమకూర్చుము అని చెప్పి వెడలినాడు. పులోమ హోమగుండంలో అగ్ని వెలిగించి మిగతా పనులు చేసుకుంటూ ఉండగా పులోముడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి ఆమెను చూసి కామించి ఆమె గురించి అగ్నిదేవుణ్ణి అడుగుతాడు. నేను నిజం చెప్పిన పులోమకి హాని కలిగించనివ్వను, అబద్ధము చెప్పిన నాకు అసత్య దోషం అంటును అని అగ్నిదేవుడు యోచించి చివరకు నిజం చెప్పాలనే నిర్ణయంతో ఆమె భృగుమహర్షి భార్య పులోమ అని చెప్తాడు. పులోముడు ఆమెను పెళ్లి కాకముందు ప్రేమిస్తాడు, కానీ పులోమ తిరస్కరిస్తుంది. ఇప్పుడు సమయం వచ్చిందని ఆమెను చెరబట్టాలని నిశ్చయించి పెద్ద వరాహంగా మారి ఆమెను తన భుజాలపై వేసుకుని పారిపోవడానికి ప్రయత్నించగా ఆమెకు ప్రసవం జరిగి మగపిల్లవాడు జన్మిస్తాడు. అతనే చ్యవనుడు, అత్యంత శక్తిమంతుడు. ఆ బాలుడు కోపంతో పులోముణ్ణి చూడగానే మంటలలో పులోముడు కాలిపోతాడు. అప్పుడు పులోమ ఆ పిల్లవాణ్ణి తీసుకుని ఆశ్రమానికి పోయి జరిగినదంతా భృగువుకి చెప్తుంది. భృగువు కోపంతో నీ గురించి ఎవరు చెప్పారు అని అడగగా అగ్నిదేవుడు చెప్పాడు అని పులోమ చెప్తుంది. అగ్నిదేవుడు నేను అబద్ధం చెప్పిన పాపం చుట్టుకుంటుందని నిజం చెప్పాను అని పలుకగా భృగువు ఇక నుండి నువ్వు సర్వభక్షకునివి అగుదువు అని శపిస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు నేను సర్వభక్షకుణ్ణి అయినా దేవతలకు హవిస్సులు ఎలా తీసుకెళ్ళాలి అని తన మంటలను ఆపివేస్తాడు. ఇక హోమాలు, దేవతలకు హవిస్సులు లేకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్ని దగ్గరికి వచ్చి, ఓ అగ్నిదేవా, భృగువు శాపం ప్రకారం నువ్వు సర్వభక్షకునివే, కానీ నీ పవిత్రత పోలేదు, కావున నువ్వు ఎప్పటిలాగే దేవతలకు హవిస్సులు చేరవేస్తుండు అని చెప్పగా అగ్నిదేవుడు అంగీకరిస్తాడు. ఇంతటి శక్తిమంతుడు ఆ భృగుమహర్షి. అంతేగాక భగవద్గీతలో శ్రీకృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికాడు. మహర్షీణాం భృగురహం గిరిమస్మకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం. మహర్షులలో భృగుమహర్షిని నేనే, అక్షరములలో ఓంకారమును నేనే, యజ్ఞములలో జపయజ్ఞము నేనే, స్థావరములలో హిమాలయమును నేనే అని పరమాత్మ పలికాడు. అనగా శ్రీ మహావిష్ణువే భృగుమహర్షి అని అవగతం అవుతుంది. తన తపశ్శక్తిచే తన పాదమున ఒక నేత్రం మొలిచేలా చేసుకున్న మహావిశిష్టత కలిగిన మహాత్ముడు భృగుమహర్షి. అందువల్ల త్రిమూర్తులను పరీక్ష చేయగల కార్యము ఆయన మాత్రమే నిర్వర్తింపగలడు అని నిశ్చయించినారు. తక్కిన మునులు కూడా భృగువును పంపినచో పని చక్కబడును అని ఏకీభవించిన వారై వారి ఆమోదమును తెలిపారు.
భృగువు తనపై పెట్టిన దుష్కర కార్య సాధనకై వారి వద్ద సెలవు గైకొని వెడలినాడు. శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్రలో బ్రహ్మలోకమున భృగువు చూద్దాము. అది సత్యలోకము, అది మహాసభ. అందు చతుర్ముఖుడగు బ్రహ్మ, ఆయన ధర్మపత్నియగు సరస్వతీదేవి సభలో ఉన్న ఉన్నతాసనములందున్న వారై వెలుగొందుచుండిరి. మిరుమిట్లు గొలిపే ఆ సభలో ఒకవైపున రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు మున్నగువారు ఉండిరి. మరి ఒకవైపు దేవతలు, యక్షులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఆసీనులై ఉన్నారు. వారికందరకు సృష్టి విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మ వేదములందరి అంతర్భూతములైన రహస్యములను ఎన్నింటినో బోధించుచుండెను. ఆ సమయమునకు బ్రహ్మర్షి అచ్చటకు వచ్చెను. చరచరా సభను ప్రవేశించినాడు. సభాసదులను ఒక్కసారిగా కలయజూచాడు. బ్రహ్మ కానీ మరెవ్వరు కానీ తనను కూర్చునుడని అడుగకయ్యే తనంతటి తానుగా ఆ సభలో గల ఒక ఆసనంపై గర్వముగా కూర్చొనినాడు. సభాసదులకు భృగు మహర్షి వచ్చుట వలన కలిగిన ఆనందం కన్నా ఆయన ఆ విధముగా కూర్చొనుట వలన కలిగిన ఆశ్చర్యమే ఎక్కువగా ఉండెను. బ్రహ్మకు భృగు మహర్షి ప్రవర్తన అవమానకరము. సభా సంప్రదాయములను పాటించి పెద్దవాడైన తనకు నమస్కరించకమునుపే భృగువు ఆసీనుడవుట కోపం వచ్చి ఇట్లనెను, భృగు, ఏమిటి నీ ఇంత ప్రవర్తన? నీ ఇచ్చ వచ్చినట్లును, నీకు నచ్చినట్లును సభలో ప్రవర్తించుట అమర్యాదకరం కదా. ఈ సభలో మునిగణం కన్నా మిన్నాని నీవు భావించుచుంటివా ఏమి? వీరిలో నీవు ఎవరికన్నా గొప్పవాడవు. త్రిమూర్తులను సైతము పసిపాపలుగా మార్చివేసిన ఆ త్రిమహాముని కంటే అధికునివా? ఇంద్రుని శపించిన ఈ గౌతమ మహర్షి కంటే గొప్పవాడివా? చూడు, నివురు కప్పిన నిప్పువలే ఆ ఆసనంపై జమదగ్ని ఎట్లు వినయంగా కూర్చొని ఉన్నాడో. శక్తి సంపన్నుడైన ఆ జమదగ్ని కన్నా నీవు ఊడబడిచింది ఏమున్నది? సభాకార్యముల ఎందు ఎట్లు మెలగవలనో తెలివి తక్కువని వాడువా నువ్వు? నువ్వు నేను ఇది వరకు అనుకోలేదు అలా అని బ్రహ్మ పెట్టవలసిన 4 చివాట్లు పెట్టినాడు. భృగువు ఇదంతయు విని, ఈ బ్రహ్మ నేను నమస్కారం చేయనంత మాత్రముననే దూషించుచున్నాడు కదా. సత్వగుణ సంపన్నునకు దూషణ, భూషణ, తిరస్కారములు సమముగానే కనిపించును కదా. నమస్కారం చేయనంత మాత్రమునకే ఉగ్రుడైన బ్రహ్మ సత్వగుణ ప్రధానుడు కాదని నిర్ణయించుకొని బ్రహ్మకు తిరిగి జవాబు చెప్పకుండగానే సభను వీడి వెడలిపోయాడు. సభాసదులు మరింతగా ఆశ్చర్యపడిరి. నందనందన గోవింద, నవనిత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, వెంకటరమణ గోవింద, వెంకటరమణ గోవింద. శ్రీ వెంకటేశ్వరుని దివ్య లీలలలో మరికొన్ని రేపు తెలుసుకుందాము.